దీక్షలు యదవరమైతే కేసీఆర్ కూడా దీక్ష చేస్తూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కేసీఆర్ ఏమైతే మేము కూడా దీక్ష చేస్తూనే యదవలైతే కేసీఆర్ సార్ కూడా దీక్ష చేసిండు సమస్యలు గారు సమాధానం చెప్పాలి దాని విషయం మాట్లాడే ముందు సంస్కారం నేర్పివ్వండి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మీ మంత్రులకు ఆయన చేయలేదు తెలుగుదేశం వాళ్ళు సంస్కారం లేనటువంటి సంస్కార హీనులైనటువంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఇష్టమైన వ్యంగ్యంగా ఇష్టానుసారంగా మారితే మీ కార్యకర్తలు మీ నాయకులు వర్షిస్తారు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ మంత్రుల వ్యవహారాలు చూసి అవకాశం లేనటువంటి ఏం అవకాశం లేదు ముఖ్యమంత్రి గారికి పారాసిటమాల్ వేసుకుంటే పారాసిటమాల్ ముఖ్యమంత్రిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది ముఖ్యమంత్రి పారాసిటమాల్ వేసుకుంటే తెలం కరోనా తగ్గుతుందన్నాడు మా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా గ్లౌజులు లేకుండా మాస్కులు లేకుండా మేము బహిరంగంగా తిరుగుతామన్నాడు కరోనా లేనే లేదన్నాడు అంటే ఫస్ట్ మీరు అవగాహనతో వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి కరోనా పారిపోతుంది మీ అవగాహన రాహిత్యం వలనే ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది కరోనా వైరస్ వల్ల మరణించిన విషయాన్ని ఇంత స్పష్టం చేస్తలేరు మేము ఛాలెంజ్ చేస్తాం 26వ తారీఖు నాడు ఒక వ్యక్తి మరణించాడు కరోనా వైరస్ వల్ల మీరు ప్రకటించినటువంటి ఆ నివేదికలో ఆ సమాచారంలో ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని ఎందుకు స్పష్టం చేయలేదు దీని ద్వారా ప్రజల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మరణించిన వారి యొక్క వివరాలను వారి యొక్క సంఖ్యను మీరు కుదిస్తున్నారు కరోనా వైరస్ టెస్టులను ఎందుకు నిలిపివేశారు ఎందుకు టెస్టులు జరపలేరు జరపడం కారణమేంది కుంటి సాకులతో ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో పట్ల టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక అభద్రతా భావం ఏర్పడింది ఇంతకుముందు ఏదో సీరియస్నెస్ ఉందో ప్రజల పట్ల తగ్గిపోయింది కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో అసలు లేనే లేదనే ఒక వాతావరణాన్ని మీరు సృష్టించడం వల్ల ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరిగే పరిస్థితి వచ్చింది రోజుకొక మృతు సంఖ్య పెరుగుతూ ఉన్నది కరోనా వైరస్ వ్యాధుల యొక్క బారిన పడిన సంఖ్య పెరుగుతూ ఉన్నది ఇలా మొత్తం కొంత ఎస్ మొత్తం కొంత మీరు చూస్తున్నారు మీ రాష్ట్ర మీ హోం అంటే నిన్న చేసిన వ్యాఖ్యలకు ఒకసారి ఎవరైతే మా మీద వ్యాఖ్య చేసినా మంచి సమాధానం చెప్పాలి తప్పుల లెక్కలు చూపెట్టే విషయంలో కూడా చాలా అవగాహనతో ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం టీం వస్తే కూడా మనం నేర్పరి టిఆర్ఎస్ పార్టీ మోసాలకు అవినీతి అక్రమాలకు నేర్పరి మనం వెనుతబెట్టిన విద్య శిక్షణార్థులు వాళ్ళందరూ కూడా మాకు అటువంటి ఆలోచన లేదు తెలంగాణ ప్రజలందరూ భావించిరి అలా ప్రజలందరికీ తెలుసు ఇవాళ నిజంగా వైద్యం చేసే డాక్టర్లు నవ్వుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల అరే టెస్ట్ సంఖ్య తగ్గించడం ఏంది పక్క రాష్ట్రం లక్ష్యం చేస్తుంటే తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలే లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే అసలు ఆశ్చర్యపోతుంది ఇవాళ టెస్ట్ తగ్గించడం ఏంది పరీక్ష నిర్వహించకపోవడం ఏంది 21,000 రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయిన శవాలకు కూడా శాంపుల్ తీయడానికి అభ్యంతరం లేదు ఇలా మేము ప్రూవ్ చేస్తాను 26వ తారీఖు నాడు జరిగిన మేము ప్రూవ్ చేస్తా అంటున్నాం ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు మళ్ళా దృష్టి మళ్ళించే ప్రతి ఎందుకు చేస్తున్నది ఆ వ్యక్తి ఆ జాబితాను తీసేసిరా జిహెచ్ఎంసీ అధికారులే కదా అంత్యక్రియలు జరిపింది ఇలా మరి సాధారణ మృతి అయితే జిహెచ్ఎంసీ అధికారులు జిహెచ్ఎంసీ ఎందుకు అంత్యక్రియలు చేసింది ఇవాళ పాజిటివ్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది ఇలా వ్యక్తి యొక్క విషయాన్ని ఎందుకు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమో 26 మరణాలంటారు 26 తారీఖు మరణించుడు కరోనా వల్ల అని చెప్పి మేమంటున్నాం ఆధారాలు ఉన్నాయని చెప్పారు మీ దగ్గరనే 24వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారము 25 మంది మాత్రమే మృతులు 25వ తారీఖు నాడు 25 మంది మాత్రమే మృతులు 26వ తారీఖు నాడు 25 మృతులు 27వ తారీఖు నాడు 25 మృతులు 28వ తారీఖు నాడు 25 మృతులు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 24వ తారీఖు నాడు 26 మృతులు 25 నాడు 26 మృతులు
తెలంగాణ ప్రభుత్వం 25 కి మాత్రమే చూపుతలేదు అంటే 26 తారీఖు చనిపోయిన వ్యక్తి యొక్క మృతుల సంఖ్య పెంచితే 27 మృతులు ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు వికారాబాద్ గద్వాల్ సూర్యాపేటలో రాష్ట్రం నుంచి టీం బోంగనే తగ్గిపోయినా మొత్తం అంటే టీం నుంచి కరోనా వైరస్ పారిపోయినట్టున్నది इट पैस्थि प्रजल अभद्रता भाव जो मैं दी मत को चूँगी वास्तव विषय प्रजे प्रजाग्रता पाटिस्टर मना मरण संख्य बाधि संख्य वास्तव विषया प्रजे जाग्रत वह प्रपंचा वन करोना वैरस नीचे ఆ బార్ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోని ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తూ ఒక మంచి నిర్ణయంగా ప్రశంసిస్తుంటే ఇలా ఎంఎం నేత అసద్దున వేసి వాళ్ళ మోడీ గారి మీద తప్పుడు వ్యాఖ్య చేయడం నిజంగా సిగ్గుచేటు కరోనా వైరస్ విషయంలో అందరూ కూడా సమాజం అంతా ఐక్యతగా రాజకీయాలకు అతీతంగా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోని ప్రజల కొడక ఆలోచన కల్పించాలనే ఉద్దేశంతోని ఈ విషయంలో అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఈ రోజు కూడా ఇంతవరకు ఎంఎం నేత ఓవేసి కనీసం ప్రజలకు సూచన ఇచ్చే ప్రజలు ప్రజలకు అప్పీల్ చేసిన సంఘటన ఇంతవరకు లేదు ఈ రోజు కూడా మాట్లాడలే ఇన్ని రోజులు బయటికి రాలే తనకు తాను ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటికే పరిమితమై కనీసము ముస్లిం ఓటు బ్యాంక్ ఆ ఇండోల్ చూస్తున్న వ్యక్తి ఆ ఓటు బ్యాంక్ ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి కనీసం ఆ సమాజాన్ని కాపాడుకోవడం కోసం కూడా ఆ సమాజాన్ని కూడా కనీసం సూచన సలహాలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు తిరిగి మోడీ గారి మీద వ్యాఖ్య చేయడం నిజంగా సిగ్గుమాల చర్య ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కలిసి ఇలా రాష్ట్రాన్ని ఏల్తా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఏ రోజు కూడా మీ ప్రభుత్వానికి ఈ కరోనా వైరస్ నుంచి ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వకపోవడమే కాకుండా కనీసం ఏ రోజు కూడా ప్రజలకు అప్పీల్ చేయలే కరోనా వైరస్ నుంచి కాపాడుకోండి ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యులకు సంప్రదించండి ప్రభుత్వాన్ని సహకరించండి అధికారులకు సహకరించండి అని చెప్పి ఏ రోజు కూడా కనీసం పిలుపునివ్వలేనటువంటి వ్యక్తి ఈరోజు మోడీ గారి మీద వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఇవాళ అనేక హాస్పిటల్ ఉంది ఇవాళ ఇక్కడ కూడా ఆసుపత్రులు సరిపోతలు ఇలా కరోనా వైరస్ బారినటువంటి సంఖ్యలో 99% ముస్లింలే అన్న విషయాన్ని ఒక్కసారి ఓవేసి గుర్తుంచుకోవాలి ఇవాళ ఆసుపత్రులు సరిపోకుండా ఐసోలేషన్ వాళ్ళకు సరిపోకుండా ఉన్న తరుణంలో ఇవాళ ప్రభుత్వం కానీ ఓవేసి కానీ ఎందుకు ఓవేసి హాస్పిటల్ను ఐసోలేషన్ వార్డుగా ఇవాళ ఎందుకు ఇవాళ దాన్ని ఉపయోగించుకోవట్లేరు ఎందుకు ముందుకు వస్తలేరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు కారణం ఏంది మీ ఓవేసి హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను పేద ప్రజలను కాపాడడం కోసం ఎందుకు ఉపయోగించుకుంటలేరు ఒక్కసారి స్పష్టం చేయాలి ఇవాళ మార్కెట్ వెళ్ళినటువంటి అనేక మంది వ్యక్తులు ఇవాళ కరోనా వైరస్ బారిన పడినటువంటి విషయాన్ని ఒక్కసారి ఓవేసి గుర్తుంచుకోవాలి ఇవాళ ఎందుకు వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తలేరు మార్కెట్ వెళ్ళిన వ్యక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి ఎందుకు అప్పీల్ చేస్తలేరు ఇన్ని రోజులు ఎంఎంపీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ఎందుకు పండిస్తలేరు ముస్లిం సమాజంలో పడక ఎందుకు చైతన్యం కలిగిస్తలేరు ఆ సమాజాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అసలు మీ ఆలోచన ఏంది ఇవాళ డాక్టర్లు పోతే ఇలా డాక్టర్ల మీద దాడులు చేస్తారు ఢిల్లీలో డాక్టర్లు ఉమ్మేస్తారు ఇవాళ నిజామాబాద్ లో ఆశా వర్క పొట్ట కూటి కోసం పనిచేసినటువంటి ఆశా వర్కర్ల మీద కుక్కలు ఎగబడతామంటారు హతమారుస్తామంటారు నా గాంధీ హాస్పిటల్లో డాక్టర్ మీద దాడులు చేస్తే కనీసం ఎంఏ పార్టీ నేత ఓవైసీ ఖండించలే ఇవాళ అదే డాక్టర్లు ఇలా వైద్యం చేయమేము మేము సమ్మె కోతాం మేము వైద్యానికి సహకరించామని చెప్పి అలా ముందుకేస్తే ఇవాళ ఇబ్బంది పడేది మీ ముస్లిం సమాజం అన్న విషయాన్ని ఒక్కసారి ఓవేసి గుర్తుంచుకోవాలి నీ హాస్పిటల్ ఎందుకు వణికిరావు నీ హాస్పిటల్ నీ హాస్పిటల్ డాక్టర్లు ఇవ్వని సేవ నీ హాస్పిటల్లో డాక్టర్లు ఇవ్వని సేవ అయ్యారు మీరు మాత్రం బాగుండాలి కానీ వైద్యులు మాత్రం ఇబ్బంది పడాలి వాళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కనీసం కుటుంబాలను కూడా బజాలపడే ప్రయత్నం ఉన్నది వాళ్ళ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించుకోకుండా
इबंधी प्राणापायम उन्नपड़ी उन्नदी भावी इला वैद्य वृत्ति नम्मकोटी सेवने नम्मकोटी इला वैद्युंदरू इला सेवेश सेवा दृक्पथ तो इला सेवेस्ट वैद्य नर्स इला अर्धरात्रि दग्गुतुंटे तुम्मुतुंटे ऐसोलेषन्लो किट्स लेवु पीपी किट्स लेवु ग्लव्स लेवु मास्क लेवु वाळ्ळु दग्गुतुंटे तुम्मुतुंटे पिल्ललु गुर्तुस्तुन्नारु पिल्लल दूरमैतुन्नारु अनि चेप्पि इला इब्बंदि पड़ता उन्नारु वाळ्ळ ढिल्लीलो डाक्टर्लु इला पाजिटिव वच्चिनटुवंटि पेशेंट्ल वल्ल वाळ्ळ डाक्टर्लु कूडा पाजिटिव रावडं जरिगिंदि इटुवंटि विषयंलो आलोचिंचकुंडा दीनि मतं कोणतो चूस्तू ఒక రాజకీయ లబ్ధి పొందడానికి ఇవలా మోడీ గారు సేవ చేస్తుంటే మోడీ గారికి మైలేజ్ వస్తుంది అని ఒక రాజకీయ కోణం తో ఇలా మీరు రాజకీయ విమర్శలు చేయడం నిజంగా దౌర్భాగ్యం సిగ్గుమాల చర్యగా నేను భావిస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముందుగా ఓవేసీ లో చర్యలు తీసుకోండి ఇలా ఓవేసీ హాస్పిటల్ ఐసోలేషన్ వాడికి ఎందుకు తీసుకుంటలేరు ఇలా వెంటనే తీసుకోండి ఇవలా డాక్టర్ల మీద దాడి చేసిన వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కుమార్ పైకోట మన కిరణ్ పైకోట మండలానికి సంబంధించినటువంటి విలాసగర్ గ్రామానికి సంబంధించినటువంటి కిరణ్ ఇంకా పై లక్ష్మి కనికే గారు వర్సెస్ డైరెక్టర్ కనికే గారేమో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అదేవిధంగా రవీందర్ గారు విలాసగర్ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాయేశం గారు టిఆర్ఎస్ పార్టీ మండల బీసీసీఎల్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది చుప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి శోభక గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు చేరడం జరిగింది చాలా సంతోషం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ద్రోహులందరూ కూడా ఇవర టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీని భ్రష్టుపరిచేనే కాకుండా ఏదైతే ఆశయ సాధన కోసం ఏదైతే లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా ఆ ఆశయాలకు విరుద్ధంగా ఒక టిఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక అవినీతి అహంకార పాలకు వ్యతిరేకంగా కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు మేము కష్టపడి టిఆర్ఎస్ పార్టీని ముందు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అన్నిటికీ తెగించి కొట్లాడి అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలు భరించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వంగా టిఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొస్తే వాళ్ళ మా ఆశలను అడియాసలై మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఒక రాచరిక పాలన కొనసాగిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ పార్టీలో ఉండలేము మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమం చేయాల్సిందని చెప్పి గ్రామ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రహించి మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతున్నది మన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి గ్రామ స్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసం గానీ నగరాల అభివృద్ధి కోసం గానీ అనేక నిధులు ఇస్తున్న విషయాన్ని అలా గ్రామ స్థాయి అన్ని పార్టీల కార్యకర్తలు అన్ని పార్టీల సర్పంచులు ప్రజాప్రతి గుర్తించి ఎస్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఇంతవరకు అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తలేదు సంక్షేమ పథకాలు నీరు కారుతున్నది కానీ గ్రామాల్లో తలెత్తుకొని తిరగాలంటే దీనికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే గ్రహించి వల్ల చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు ఇంకా వస్తారు టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాం వాస్తవ విషయాలు గ్రహించండి వల్ల ఏ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని ఉద్యమాన్ని వ్యతిరేకించి టిఆర్ఎస్ పార్టీని బండబూతులు తిట్టేటువంటి నాయకులు మంత్రులవుతున్నారు ఎమ్మెల్యే అవుతున్నారు నిజంగా కష్టపడేటువంటి నాయకులందరూ కూడా తిరమరుగవుతున్నారు తెలంగాణ వాళ్ళు తిరమరుగవుతున్నారు వాస్తవం గ్రహించండి భారతీయ జనతా పార్టీ రండి తిరిగి మళ్లీ దశ ఉద్యమం చేపడదాం టిఆర్ఎస్ పార్టీ గుణపడని చెప్తామని చెప్పి ప్రాజెక్టుల పేరుతోని అభివృద్ధి పేరుతోని ప్రజలను నమ్మించి వంచి మోసం చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క డైరెక్షన్ లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకం కానీ ఇవన్నీ చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఏ చెప్పినా మీడియా చూపడుతున్నది ఏ చెప్పినా మీడియా రాస్తుంది కాబట్టి ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వీడు అభివృద్ధికి వ్యతిరేకము ఈ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం ఇది ఆయన వాదం ఆయన వాదన ముఖ్యమంత్రి గారి వాదన వాళ్ళ మార్చి 31 రోజున కాళేశ్వరం నుండి 3 టీఎంసీల కొరకు
మూడో టీఎంసీ కొరకు 19,862 కోట్లతోని టెండర్ పిలవడం జరిగింది. రెండవది మే 5వ తేదీ దిగినారు సీతారామ ప్రాజెక్టులో నాలుగు ప్యాకేజీల కోసం 4,234 కోట్లకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఇవి మెగా నవయుగ ప్రతిమా కంపెనీలకు అప్పనంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమంతా కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా లాక్డౌన్ పాటించుకుంటూ నా వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అన్న ఒక ఆలోచనతో స్వీయ గృహ నిర్బంధానికే పరిమితమై లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము దానికి విరుద్ధంగా మార్చి 23 నాడు లాక్డౌన్ ప్రకటిస్తే 31వ తారీఖు నాడే టెండర్లు ఇచ్చుకొని అప్పయిపోయినాడు. అది దేశం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు భావిస్తలేడు. ఒక లూటిగా దగాకోరుగా ఒక దొంగలక్క ముఖ్యమంత్రి దొంగదారులు వెతుకుంటూ అడ్డగోలుగా సంపాదించాలి, అడ్డదారులు సంపాదించాలి, ప్రజలను దోచుకోవాలి, అన్ని దాచుకోవాలి, మళ్ళీ ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనాలి, ప్రజాప్రజలను అడ్డదారులు కొనాలి, మళ్ళా అధికారం రావాలి, మళ్ళీ దోచుకోవాలి ప్రజలు. దొంగలకు నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దొంగలేమో డోర్లు కొట్టుకొని బంగారాన్ని పైసలు దోచుకోబోతారు, ఈ ముఖ్యమంత్రి ప్రజలనే కొడుతున్నాడు. ఇలా ఈ రాష్ట్రాన్ని అప్పుడే పాలు చేస్తున్నాడు. బయటికి మాత్రము విపక్షాలను వాటి గురించి ఉల్టా మాడితే దొంగలకు రూపాయి పెద్ద చేస్తున్నాడు. వాళ్ళ కాళేశ్వరం పేరుతోని ఇప్పటికే దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానన్నట్టు దోచుకున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మేము, మీరు పాత ప్రాజెక్టులు ఎన్ని, కొత్త ప్రాజెక్టులు ఎన్ని నిర్మాణం చేసేసుకున్నారు, ఎన్ని పూర్తయినాయి, ఇంకా ఎన్ని పూర్తి కాలే, వీటి మీద ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు. అన్ని పాత కొత్త అన్ని కూడా ఈయన ఖాతాలోకి వేసుకుంటున్నారు. వాళ్ళ పాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పాతదే, మిడ్ మానేరు పాతదే, అప్పర్ మానేరు పాతదే, కడియం ప్రాజెక్టు పాతదే, మాసాని ట్యాంక్ పాతదే. అంటే కొత్త 20 రిజర్వాయర్లు కడతాడు. నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారము 8వ, 10వ, 8వ, 7వ కంప్లీట్ అయినాయి, పూర్తయినాయి. మిగతా ఎక్కడ పూర్తి కాలే, అవే పూర్తి కాలే, మళ్ళా కొత్త దుకాణం తెలిసిండుగా. ముఖ్యమంత్రి పాత గురించి ఆలోచించాడు, ఎప్పుడు మళ్ళా ఏ విధంగా కొత్త దుకాణం తెరవాలి, ఎట్లా అడ్డగోలని సంపాదించాలి. మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం ఒకటే, నువ్వు పాత 20 అన్నావు కంప్లీట్ చేస్తున్నావు, ఈ ప్రకారము 147 టీఎంసీలు, పాత ప్రాజెక్టుల ప్రకారము 50 టీఎంసీలు. ఇప్పుడు 147 టీఎంసీలలో ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అన్నావు, మరి పోదంపా ముఖ్యమంత్రి సూపర్ దిపా 50 టీఎంసీ కుదరు పోదంపా, నేను కూడా వస్తాం, అందరం వస్తాం. నువ్వే చెప్పినావు నీ లెక్క ప్రకారమే, నీ అంచనా ప్రకారమే నువ్వు నిర్మిస్తావు, నువ్వే పూర్తి చేస్తావు. మరి మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు సూపర్ దిపా ఒకసారి తిమ్మక్కపల్లి అన్నావు, తిమ్మకపల్లి 3 టీఎంసీలు పా సూపర్ దిపా. కొన్నే ఉదాహరణ చెప్తున్నాను నేను, 20 రిజర్వాయర్ల కొన్నే ఉదాహరణ చెప్తున్నా. ఇలా గంధమల్ల అన్నావు పా 8, 9 టీఎంసీ పోదంపా. బస్వాపూర్ అన్నావు, మరి బస్వాపూర్ 11 టీఎంసీలు అన్నావు, మరి సూపర్ దిపా. ఇవే పూర్తి కాలే, ఇవే కంప్లీట్ చేయలేను, మళ్ళా కొత్త దుకాణం తెరిచి మళ్ళా కొత్త అంచనాలతో వాళ్ళ మళ్ళా అడ్డగోలుగా మళ్ళా ఆ కంపెనీలే. ఇదంతైనా మెగా ముఖ్యమంత్రి, మెగా ముఖ్యమంత్రి, మెగా పాలన, మెగా కుంభకోణం, మెగా స్కామ్ ఇదంతా. ఇవాళ హైదరాబాద్ సంబంధించి తాగునీటి కోసం 30 టీఎంసీలు ఇస్తాను, వాళ్ళ 10 టీఎంసీలు అది నువ్వు ఇచ్చింది కాదు, నువ్వు వీకింది ఏం లేదా, నువ్వు ఒడిసింది ఏం లేదా, అంతకుముందు వస్తున్నది. ఇవాళ ఇండస్ట్రీలకు సంబంధించి 16 టీఎంసీలు ఇస్తాను, 76 టీఎంసీలు
దాంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల తాగునీటి కోసము 10 టీమ్స్ ఎల్లిస్తున్నాడు అది అడ్రస్ లేదు ఇదే ప్రాంతానికి సంబంధించి వ్యాపార రంగానికి 140 టీమ్స్ ఎల్లిస్తున్నాడు ఒక్క ఎకరానికన్నా ఈ ముఖ్యమంత్రి ఒక్క ఎకరానికి ఒక్క చుక్క బొట్టు కూడా ఇస్తా పాపనగోలే ఇవన్నీ కూడా కేవలం ప్రజలవలు గుర్తిస్తలేరు విపక్షాలు మాట్లాడితే మీడియానకు అనుకూలంగా ఉంది కొంత ఒక సెక్షన్ మీడియా నేను చెప్పినంతా లైవ్ చూపిస్తున్నారు మళ్ళా వేరే పార్టీలో బీజేపీ ఏదైనా మాట్లాడితే రెండు లైన్లు వస్తది నేను చెప్పినంతా ప్రజలు ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడితే ప్రజలు టిక్ టాక్లు చేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న కూడా చిన్న పిల్లల కాంచాలి పెద్దోళ్ళ వరకు కూడా ఒక హాస్యాస్పదం అయిపోయింది గంటన్నర ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు ఏం మాట్లాడాడు మీడియా మాట్లాడితే మీడియా మీద కసురుకుంటాడు ఆ మీడియా మిత్రన కనీసము ధైర్యంతో మాట్లాడతాడంటే వారు కూడా భయపడతారు మీడియా ప్రశ్నలు వస్తే ఉంటా మీడియాకే ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకన్నా భయపడు ముఖ్యమంత్రి బెదిరించి మీడియాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీరు కూడా భయపడుతున్నారు ఇలా కనీసం మేం చెప్పే వాస్తవ విషయాన్ని దయచేసి స్పష్టించండి మేము మీడియాని గౌరవిస్తున్నాం ఇవాళ మీడియా మీద దాడులు చేస్తారు మళ్ళా ఎమ్మెల్యేలు దాడులు చేస్తారు మీడియా మీద కేసులు పెడతారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అడ్డగోలుగా సంపాదించుకోవడానికి ఈ ముఖ్యమంత్రి పరిస్తున్నాడు ఒక్క చుక్కబొట్టు పాత రెండు టీఎంసీలకే గతి లేదు మళ్ళీ ఒక టీఎంసీ ఉన్నాడు నీళ్ళ వరద నీళ్లు వర్షం నీళ్లు బోర్ నీళ్లు బాయి నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు నాగార్జునసాగర్ అన్ని నీళ్ళ పోతున్నారు పూలు జల్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు కాళేశ్వరం నీళ్ళంటున్నారు నీళ్లు చూపెడతాడు ప్రజలకు మాత్రం చుక్కలు చూపెడతాడు మొత్తం లూటి చేసుకుంటా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు వీళ్ళందరూ నాలుగు కంపెనీలతో ముఖ్యమంత్రి మొత్తం దొంగతనంగా అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని లూటు చేసి అప్పులు చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాల మీద ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు ఇవాళ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న లూటికి వ్యతిరేకం మేము అందుకే ఈ విషయాలన్నిటి కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయంలో గౌరవ గవర్నర్ గారు కూడా వాస్తవ విషయాలను మేము వివరించడం జరిగింది తప్పకుండా దీని చర్యలు తీసుకోవడానికి విశ్వాసం నమ్మకం మాకుంది.